గాంధీ ఆసుపత్రిలో తొలిసారిగా ఏర్పాటు చేసిన అధునాతన సంతాన సౌఫల్య కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఉచితంగా రికనలైజేషన్ శస్త్రచికిత్స తీసుకోవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలియజేశారు. గాంధీ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందే అవకాశం ఉందని హోంమంత్రి తెలిపారు. 5 కోట్లతో అత్యాధునిక ఐవీఎఫ్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల ఖర్చయ్యే ఈ ప్రక్రియను గాంధీలో మాత్రం ఉచితంగా అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు దిశానిర్దేశంలో తెలంగాణ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని మహమూద్ అలీ తెలిపారు. హరీష్ రావు గారు థ్యాంక్స్ చెప్తున్నారు అన్న మిస్ అయిన తర్వాత మొత్తం సిస్టమ్ చేంజ్ అయింది. బస్తీ దవాఖానా కోసం చాలా సపోర్ట్ వస్తుంది. లెబార్టరీ ద్వారా టెస్టింగ్ అవుతుంది. తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. మా ఆనరబుల్ సీఎం గారు చాలా డైనమిక్ సీఎం ఉన్నారు. ఆయన 14 ఇయర్స్ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చారు. ఆ టైంలో చెప్పాలి మూమెంట్ టైంలో ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత వితిన్ 10 ఇయర్స్ గోల్డెన్ తెలంగాణ అవుతుంది. అందరికీ చాలా గుడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. హాస్పిటల్ కోసం చాలా మంచి వరీడ్ ఉన్నారు. మా సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగా సేవ చేసిన తర్వాత మా డాక్టర్స్ ద్వారా మా ఎస్టేట్ పేరు చాలా మంచి వచ్చింది. మా ఆనరబుల్ మిస్టర్ హరీష్ రావు గారు థ్యాంక్స్ చెప్తున్నారు అన్న మిస్ అయిన తర్వాత